దాన్ని మా అమ్మాయి పెళ్ళప్పుడు కొన్నాను. అదే దోణీనండి. థ్యాంక్స్. దేనికి? రమ్మను కానీ వస్తానని చెప్పినందుకు. సరే సరే, తొందరగా రెడీ అవ్వు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు? ఇద్దరు ముసలాన్ని నొప్పించాలే. ముందు మీ నాన్నని, ఆ తర్వాత మా నాన్నని. రా. అంకుల్, నేను బయలుదేరుతున్నాను. బయలుదేరు. ఉమెన్ కూడా తీసుకెళ్తున్నాను. దేనికి? అంకుల్, షీస్ మై వైఫ్ అంకుల్. అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నేను నీ భార్యను తీసుకెళ్లొద్దని చెప్పడం లేదు. తీసుకెళ్లే ముందు మీ అమ్మ నాన్న రమ్మని చెప్పు. నేను ఊళ్ళో పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టిస్తాను, అప్పుడు సంతోషంగా తీసుకెళ్తాను. నా పెళ్ళని తీసుకెళ్ళడానికి నేనెందుకండి పంచాయతీ అదేది అంటూ? జీవితంలో ఒకసారి తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా, అందుకే. వీల్లేదు సార్, నేనేం తప్పు చేశానని? అది పంచాయతీలో మాట్లాడి తెలుసుకుందాంలే. మా అమ్మాయిని ఎప్పుడు నీతో పంపించేది లేదయ్యా. ఇది మరీ అన్యాయం అంకుల్. ఏదో అన్యాయం? కట్టుకుని పిల్లలను సక్రమంగా చూసుకోవడం తెలియలేదు? పని మనిషి కంటే మరీ హీనంగా చూశారు. ఊరికే వాదించుకో. మీ అమ్మని నన్ను రమ్మని చెప్పు, వచ్చాక మాట్లాడుకుందాం. వీల్లేదు సార్, నేను నా భార్యను తీసుకెళ్తున్నాను. ఉన్నట్టుండి పిల్లల మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? ఏ, మీ వీధిలో ఉన్న వాళ్ళంతా కాంటింగ్ చుమ్మేశారా? ఇలా చూడండి అంకుల్, నేను ఇతరుల కోసం బతికేవాడిని కాదు, నేరుగా ఇష్టపడి నా భార్యను తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మీరు పంపిస్తారా పంపించరా? ఎంత జరిగాక ఒక విషయం చెప్తున్నా విను. మీ అమ్మా నాన్నలు రానక్కర్లేదు. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడివేనని సర్టిఫికేట్ తీసుకురా. ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నే నుంచి గమనిస్తూనే ఉన్నాను, మరీ ఓవర్గా పోతున్నావు. మేము భార్య భర్తలు, మా మధ్య ఏం జరుగుతుందో తెలుసా? నోటి వచ్చినట్టు మాట్లాడుతున్నావే. నీకేం తెలియదు అవతలబో? ఏం తెలియదు నాకు? నిన్న ఎందుకు వచ్చిన మీ అల్లుడిని ఒక్కసారి నేను రండి అని పిలిచావా? ఎన్ని రకాలుగా అవమానించాలో అంతగా అవమానించావు. నేను ఓర్చుకున్నాను, ఇప్పుడు మరోలా అవమానిస్తున్నావు. ఒక అల్లుడితో మాట్లాడే మాటలేనా ఇవి? కన్ను తండ్రిని కాబట్టి ఊరికే వదిలేస్తున్నాను, లేదంటే నేనేం చేసేదాన్ని నాకే తెలియదు. ఇదిగో చూడు, ఇంకో విషయం చెప్తున్నాను. ఇక్కడ నా కోసం నా భర్త అవమానింపబడ్డాడు. నేను ఇప్పుడే ఆయనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు. నేను ఇక నాకేం జరిగినా పుట్టిల్లని ఇక్కడికి రాను. మన బంధం ఈ రోజు తెగిపోయింది. రండి. ఇలా మాట్లాడాల్సింది ఎంత రాదు. అలాగే మాట్లాడాలమ్మా. అదిగా మన ఇంటికి రాకపోయినా పర్వాలేదు, భర్త వారింట్లో సంతోషంగా ఉండాలి. కూర్చుందమ్మా. ఇక నాకు నా బిడ్డ గురించి కానీ నా అమ్ముడు గురించి కానీ దిగులేదు, దిగులేదు. ఏ అమ్మా, బస్సు వచ్చింది, త్వరగా హోల్డాన్ హోల్డాన్. అనుకోకుండా నా కాలు ఆవిడ తెలియంది, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. బస్ అన్నాగా కాళ్ళు జోలు తవ్వుతూ ఉంటాయి, దీనికి ఎందుకు ఇంత అర్థం చేస్తావు? ఊరుకోమ్మా. అవును మరి, నువ్వు చెప్తే కానీ మాకు తెలియదు. అప్పటివే నేనేం చేయలేదు. ఐ సీరియస్లీ మీన్ ఇట్. తెలుసు, నేనే చేశాను. చేతిని జాగ్రత్తగా పెడుతుంది, లేదంటే నెక్స్ట్ మీరే చేస్తారని చెప్పి. బండి ఇక్కడ 10 నిమిషాలు ఆగితే టీ కాఫీ తాగాలి ఎవరైనా ఉంటే తాగొచ్చు. నెక్స్ట్ వైజాగ్ లో ఆగేది. ఎక్కడే
ఇదే ఊరు రాజమండ్రి. ఇక్కడ ఎందుకు దిగేశావు? వైజాగ్ కదా టికెట్ తీసుకున్నావు. వైజాగ్కే, కానీ ఈరోజు ఎక్కడ ఉంటున్నావు? ఏంటమ్మా, మీకెలా చెప్తే అర్థమవుతుంది? మనకు పెళ్ళయి 6 మాసాలైంది, నిన్నటి నుంచి కదా అన్యోన్యంగా ఉంటున్నాం. ఈ సమయంలో ఇంటికి వెళ్ళామనుకో, నాన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు. అందుకే ఈ ఒక్కరోజుకి ఇక్కడే సంతోషంగా ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోదాం. అయ్యో, నా వల్ల కాదు బాబు, నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో, మనమిద్దరం భార్యాభర్తలమే కదా, ఇది నేను కట్టిన తాళే కదా. మనమిద్దరం కలిసి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉండదు. అదే వద్దు, నీకు నచ్చలేదు, నేను రాను. అమ్మా, నీకు నేను నచ్చలేదా? నాకు ఈ ఊరు నచ్చలేదా? ఇక్కడ స్టే చేయడం నచ్చలేదు. ఇవాళ ఒక్కరోజే కదా. వద్దండి. ప్లీజ్ డార్లింగ్, ఈ ఒక్కరోజుకి జస్ట్ ఫర్ ఫన్ అనుకో. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఈ ఒక్కరోజుకి నా మాట విను, వెళ్దాం పదా. చూడలేదు. ఏం కావాలండి? ఫుల్ డే అయితే 500 అవుద్ది, 2-3 గంటలు అయితే 300. ఫుల్ డే సరే, 500 ఇవ్వండి. రసీదులు ఇవ్వడం కుదరదు సార్. దట్స్ ఓకే. రూమ్ నెంబర్ 101. టైం ఇవ్వు, 5-స్టార్ రూమ్ లో మార్చేస్తాను. ఎలా ఉంది? నాకు నచ్చలేదు. ఏంటమ్మా, మనం ఇక్కడ కాపురం చేస్తామంటే జస్ట్ ఈ ఒక్కరోజే కదా. ఆగండి. ఏమైంది నీకు? మీరు మాత్రం చదివి పాస్ అయ్యారు, నేను చదివి పాస్ అవ్వకర్లేదా? పర్వాలేదు, ఇలా చేసుకుంటే ఎలా పాస్ అవ్వగలను? ఏంటమ్మా, దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉందండి, రేపు మనకు బిడ్డ పుడితే నేను బిడ్డను చూసుకోవాలా, కాలేజీకి వెళ్ళాలా చెప్పండి, నేను ఎలా చదవగలను? ఏంటమ్మా, ఇప్పుడు ఇలా మాట్లాడితే నేనేమని సమాధానం చెప్పు? ముందు సమాధానం చెప్పండి. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఎంతో కష్టపడి నేను ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను కాకబట్టి హోటల్ రూమ్ బుక్ చేసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, నా ఉసురు తప్పకుండా తగులుతుంది. నాతో మాట్లాడుకోసు. నీ గుర్రులో ఏమీ లేదు. నేనేం చెప్పాను? ఏంటి? బిడ్డక్క లేదనేగా చెప్పాను. దానికి పోయి ముక్కు మార్చుకుంటే ఉమా. ఓకే ఉమా, నాకు అర్థమైంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ఏం కావాలి సార్? ఏం లేదు, పర్లేదు, ముందు వాళ్ళకి ఇవ్వండి. ఆపలేదు. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి? నో హరీ, ఐ విల్ వెయిట్. ఆర్డర్లు ఇవ్వడమే కరెక్ట్. మరి చూడరా, వ్యాపారం టైంలో ఎవడో వచ్చి నందిలా ముందుకుని ఉన్నాడు, అడిగి ఏం కావాలి అడిగి వెంటనే పంపించాం. పోరా. ఏం కావాలి సార్ మీకు? త్వరగా చెప్పండి. చెప్పండి సార్, కాండమే కదా కావాలి. ఏం కావాలి? కేసు కావాలా, పుల్లరాజు కావాలా? త్వరగా చెప్పండి సార్. ఏ బ్రాండ్ కావాలి సార్? జీతో ట్యూ బాబు. సారికి పుల్లరాజు బిల్ వేయండి సార్. పుల్లరాజు బ్యాలెన్స్ వదిలి నువ్వే ఉంచుకోరా. ఆ పసుపు చీర ఫిగర్ని తీసుకొచ్చింది వేడరా? నువ్వు లేపుకొచ్చిన ఫిగర్ సూపర్ రా. పాపది తమిళనాడు కేరళనా? ఎక్స్క్యూజ్ మీ, మర్యాదగా మాట్లాడండి. షీస్ మై వైఫ్. ఓన్లీ వైఫ్ అంటరా, ఇన్నారా? వైఫ్ లో అయితే ఇలాంటి లాంటివి తీసుకొస్తారా? బ్రదర్, నువ్వు కష్టపడి లేపుకొచ్చావు కనుక హ్యాపీగా పని చూసుకొని వెళ్ళిపో, తర్వాత మేం కండి నీ అవసరం. Hey! Oh! Hey! Oh! Hey! Oh! Hey! Yago!
ఇక్కడ కూర్చో. ఏడవకరా ప్లీజ్. నాతో మాట్లాడకండి, నేను అప్పుడే చెప్పాను కదా, విన్నారా? నాకేం తెలుసు, మీకు అసలు ఏమీ తెలియదు. నేను చెప్పినప్పుడైనా వినొచ్చు కదా. నాకు ఇదే కదా ఫస్ట్ టైం, ఇలా జరుగుతుందని నేను కలగనని ఏంటి. ప్లీజ్ రా, కళ్ళు తుడుచుకో ప్లీజ్. ఏడవకరా ప్లీజ్. ఎలా ఏడవకుండా ఉండగలను, తుడుచుకుంటే కుండలాదు. అదే అక్కడేం జరగలేదు కదా, ఏడవకు ప్లీజ్ రా. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. ఇప్పుడు ఏం చేద్దాం, వేరే ఏదైనా మంచి నడుచుకోదా? అయ్యో మీకు కొంచెం తెలియదు. కూల్ కూల్, ఓకే ఓకే. సరే నేనేం చేయాలో నువ్వే చెప్పు. నేను ఇంటికి వెళ్ళాలి. ఇంకెప్పుడు మీ నాన్న మామ చూడండి అని చెప్పా? అయ్యో ఇంత పిల్లల ప్రాణం తీస్తున్నారు, మీ ఇంటికి వెళ్దాం. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్. వైజాగ్, 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 వైజాగ్ వెళ్ళవలసిన తొందరగా రండి. వైజాగ్ తప్పితే ఇంకెక్కడ లేదు. వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా రావాలి కదా, బస్సు బయలుదేరుతుంది. వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా వచ్చి బస్సు ఎక్కండి, రావాలి. వైజాగ్, వైజాగ్, వైజాగ్. ఉమా ఏంటి? నేను ఒక మాట అడుగుతాను, తప్పకనుకోగా. అడిగేదాన్ని బట్టి. ఏం లేదు, ఈరోజు అన్ని పొరపాట్లు జరిగిపోయాయి. రేపు ఒక్కరోజు కాలేజీకి లీవ్ పెడతావా?